సార్ మన మేనిఫెస్టో గురించి అందరూ హత్తులు ఎదురు చేస్తున్నారు సార్, ప్రజలు ఏ విధంగా ఉంటున్నారు? మా రాజకీయ పార్టీకి మాకు వ్యూహం ఉంటుంది, సిద్ధం అని చెప్పి సభలు పెట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కార్యకర్తలను కానీ వైఎస్ఆర్ సానుభూతి పరులను కానీ మా పార్టీ అధికారంలోకి రావాలని చెప్పి నిరంతరం పనిచేసేటువంటి నాయకుల్ని కార్యకర్తలని సానుభూతి పరులని ఒక చోటకి చేర్చి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకి సిద్ధం అని చెప్పి సిద్ధం సభలు నిర్వహిస్తున్నారు. భీమిలిలో మా సభ అయింది, దెందులూరులో మా సభ అయింది, రాప్తాడులో మా సభ కంప్లీట్ చేశాం, ఇప్పుడు ఒంగోలు జిల్లాలో 4వ సభ పెడుతున్నాం, అది 10వ తారీఖునని చెప్పి అనౌన్స్ చేశారు. మా పార్టీ ఒక వ్యూహం ఉంటుంది, మొత్తం అందరినీ కూడా 175 నియోజకవర్గాల్లో గెలిపే లక్ష్యంగా Y0 175 అని చెప్పి సిద్ధం అని చెప్పి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి అన్ని రకాలుగాను మేము ముందుకెళ్తున్నాం. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినాక రాకముందు మేనిఫెస్టో కూడా రిలీజ్ చేస్తారు, ఎందుకు అంత కంగారు? తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్తే ఆ మాటకు కట్టుబడి ఉంటాడు, ఆయనకు విశ్వసనీయత ఉంది, ఆయన చెప్పినటువంటి మాట నిలబెట్టుకుంటాడు అన్నటువంటి నమ్మకం ఉంది ప్రజలకి. అదేవిధంగా మాకు 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఉన్నారు, మా పార్టీ క్యాడర్ ఉంది, మాకు ఐపాక్ టీం ఉంది, మాకు పబ్లిసిటీ చేసుకోవటాకో లేకపోతే గడప గడపకి జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోని జారీ చేయడానికి 24 గంటల సమయం మాకు చాలు. కాబట్టి మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేస్తారు, వెయిట్ చేయండి.